ప్రభుత్వం వ్యవసాయ పంపు సెట్లకు మీటర్లను ఏర్పాటు చేయడంపై రైతులకు ఎలాంటి అపోహలు వద్దని విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లాన తెలిపారు. సోమవారం చీపురుపల్లి మండల పరిషత్ ఆవరణలో ఆర్ఈసీఎస్ ఎండి రమేష్ ఏడీఏ జగన్నాథం ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ మీటర్లు ఏర్పాటు చేయడంపై రైతులకు అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. చీపురుపల్లి ఆర్ఈసీఎస్ పరిధిలో ఉన్న మెరకముడిదాం చీపురుపల్లి గరివిడి గుర్లా మండలాల్లో మొత్తం 6500 వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయని అన్నారు. వీటికి ప్రభుత్వం పగటిపూట 9 గంటల పాటు ఉచిత విద్యుత్తును అందిస్తుందన్నారు. అయితే విద్యుత్ వినియోగం కోసం రైతులు ఎంత విద్యుత్తును వినియోగిస్తున్నారు అన్నది మీటర్ల ద్వారా తెలుసుకుని ఆ మీటర్లలో విద్యుత్ వాడకాన్ని బట్టి ఆ రైతు అకౌంట్లో ప్రభుత్వం ఆ బిల్లు డబ్బులను జమ చేస్తుందని ఆ డబ్బులను ఆర్ఈసీఎస్ అధికారులకు చెల్లిస్తే చాలని ఆయన తెలిపారు. దీనిపై తెలుగుదేశం నాయకులు లేనిపోని అపోహలను సృష్టిస్తున్నారని వాటిని రైతులు నమ్మవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాస నాయుడు, కరిమజ్జి శ్రీను, పతివాడ రాజారావు, ఆర్ఈసీఎస్ ఎండి రమేష్, ఏడీ జగన్నాథం, ఏఈ రాజు, జేఈఓఆర్ ఆనంద్ పట్నాయక్, స్థానిక ప్రజా ప్రతినిధులు, రైతులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అన్ని షార్ట్ పోల్స్ కూడా మార్చి కొత్త పోల్స్ వేయడం జరుగుతుంది. పాత పోల్స్ ఇరిపోయిన పోల్ కానీ ఐరన్ పోల్స్ కానీ వీటన్నింటిని కూడా మార్చడం జరుగుతుంది. అలాగే వైర్ కూడా మార్చడం జరుగుతుంది. వైర్ కానీ మారిస్తే ఆటోమేటిక్గా మనకు రావాల్సిన 100% కరెంట్ మనకు వస్తుంది. అవుట్పుట్కి వచ్చేసరికి, మనకి ఇన్పుట్కి వచ్చేసరికి వాళ్ళు ఎంతైతే మనం రిలీజ్ చేస్తారో అంత మన మీటర్ దగ్గరికి వస్తుంది. కనుక ఇబ్బంది ఉండదు. కనుక కరెంట్ లాస్ తక్కువ ఉండడం వల్ల మనకి ఖర్చు కూడా తక్కువ అవుతుంది. ఎందుకంటే మీకు 100 యూనిట్ 100 కరెంట్ కావాలి, 100% కావాలంటే 80% వస్తుంది. కానీ మేము 100% డబ్బులు కట్టాలి. కానీ మీకు వచ్చేసరికి 80% వస్తుంది. దాని మీద కూడా మాకు కరెంట్ సేవ్ అవుతుంది కూడా. దానికి సంబంధించింది ఇప్పటికే దానికి కేంద్రానికి బొప్పలు కూడా పెట్టారు. 7 కోట్ల 50 కోట్ల రూపాయలు వీటన్నింటినీ కూడా మనకు సంబంధించిన అన్నీ కూడా పాత వైర్ కానివ్వండి, పోల్స్ కానివ్వండి మార్చడానికి సుమారు 50 కోట్లతో మరి కేంద్రాన్ని కూడా పంపించారు. దాన్ని కూడా నాకు ఒక దరఖాస్తు అవ్వాలని కూడా అప్లికేషన్ ఆర్ఎస్ఎస్ వల్ల కూడా ఇవ్వడం జరిగింది. తప్పకుండా దానికి ఎనర్జీ కమిటీ మీటింగ్లోని దానికి సంబంధించింది కూడా నేను మాట్లాడడం జరిగింది. దాన్ని ఈ కరోనా నుంచి మన బడ్జెట్ వచ్చే పరిస్థితి జరిగింది. తప్పకుండా కేంద్రం కూడా ప్రత్యేకంగా ఎనర్జీ పవర్ని మరి సోలార్ సిస్టమ్ని మనం అంత కూడా విండ్ పవర్ని సోలార్ దీన్ని కూడా వాడుకోవాలనే ఉద్దేశంతోనే ఇప్పటికే సోలార్ ప్లాంట్లో విజయవాడలో కానీ లేదా ఇంకా తిరుపతిలో ఒక ప్లాంట్ కూడా పెట్టినట్టు ఉన్నారు. దానికి సంబంధించి కూడా ప్లాంట్ పెట్టారు. దానికి సంబంధించినవన్నీ కూడా మనం చేయొచ్చు. ముందు ముఖ్యంగా నాణ్యమైన కరెంట్ ఇవ్వడానికి, 9 గంటలు కరెంట్ మీకు ఇవ్వడానికి మీకు ఎంత కరెంట్ ఇచ్చామనేది తెలియజేయడానికి, పక్క వాళ్ళు కూడా ఏదైనా కరెంట్ వాడితే మీరు ఆటోమేటిక్గా మీటర్ వల్ల మోటార్ అయిపోయే పరిస్థితి ఉంటుంది. కానీ దాన్ని రెగ్యులర్ చేసి ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం అని చెప్పి తెలియజేయడానికి ప్రభుత్వం ముందుకు వచ్చిందని చెప్పి తెలియజేస్తాం. కనుక సర్పంచ్ల అప్లికేషన్ కూడా గ్రామాల్లోనే మేము మీ రైతులకి తెలియజేయండి, మీటర్ వల్ల ఇబ్బంది లేదని చెప్పండి. ఏ చైనా మీటర్ వచ్చినా ఏది వచ్చినా మీ మీటర్కి డబ్బులు ఖర్చు ఉండదు. ఆర్ఎస్ఎస్ ప్రభుత్వమే పడుతుంది ఖర్చు. మీకు 0 అకౌంట్, మీ అకౌంట్ అంతా కూడా 0 అకౌంట్కే పెట్టి తీసుకుంటుంది. ఆ అకౌంట్ నుంచే డైరెక్ట్గా ఆర్ఎస్ఎస్ తీసుకొని డైరెక్ట్గా డిస్కమ్కే ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. కనుక ఒకవేళ మీ మీటర్కి 1000 రూపాయలు 2000 వచ్చిందని కదా ఒకవేళ అనుకోకుండా వస్తే ఎందుకు వచ్చిందనేది ఇమీడియట్గా మాకు తెలుస్తుంది. దాన్ని రెక్టిఫై చేస్తాం మీటర్ మీరు చెప్పకపోయినా. ఎందుకంటే యాక్చువల్గా మీ అందరికి స్లాబ్ సిస్టమ్గా ఒకే విధంగా రావాలి బిల్లు. అది ఎక్కువ వచ్చినట్టు ఆ మీటర్ దగ్గర ప్రాబ్లమా, లేకపోతే మీరు ఏమైనా ఇల్లీగల్గా వాడుతున్నారా అనేది రెండు రకాలుగా కూడా తెలుసు. నైట్యం కూడా ఏమైనా వాడుతున్నారా అనేది తెలుస్తుంది. కనుక ఈ 9 అవర్స్కి ఆటోమేటిక్ కట్ అయిపోతుంది. రాబోయే రోజుల్లో మీకు ఇంకా మీకు 9 అవర్స్ అయిపోయినట్టు నా మీటర్ కరెంట్ రావు, కరెంటే రాదు ఇంకా 9 అవర్స్ తర్వాత. ఆ మీటర్ మరి మీరు కన్వర్షన్ పెట్టడానికి చేస్తామని రావద్దు, కరెంటే రాదు కరెంట్ ఎవరు అది ఒకటే తప్పించి ఇబ్బంది అయితే 9 అవర్స్ కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాను. కనుక నేను అందరూ కూడా వినియోగించుకోమని చెప్పి చెప్తాను. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతంలోని ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎండి గారు ఉన్నారు. కనుక 5 ఇంటికి 1 మీటరు లేదా 5 ఇంటికి కలిసి ఒక బోరు, 5 ఇంటికి కలిపి ఒక 300 400 రూపాయలు కలిపి రైతులందరూ కలిసి ఆ మోటార్ను మీటర్ను పెట్టుకుంటారు. కనుక ఇప్పుడు కానీ మీరేమైనా ఒక పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి ఒక పేరు మీద చేస్తే నేను రాబోయే రోజుల్లోనూ వాళ్ళు ఇద్దరు ఇబ్బంది పడతారేమో, అటువంటివి ఏమైనా ఉంటే 5 పేర్లు అప్లికేషన్లోనే మీరు 4 రైతులు ఉంటే 4 పేర్ మీదే. ఎందుకంటే రేపు జల జేజే కార్యక్రమం పెడతాం, దాంట్లోని జలసీరి కార్యక్రమం, దాంట్లో కూడా మీ అందరికీ కూడా 5 ఎకరాలున్న
దరఖాస్తు పెట్టే కదా ఇచ్చాను కాకుండా దానికి సంబంధించిన మరి డొమ్మ పీడి గారు వస్తారు.